నీ వాక్యము నా పాదములకు దీపము నా దారికి వెళికై ఉన్నది చేసిన మేలులు తలచి కృతజ్ఞత స్థుతి చెల్లించుడి స్తుతి ఘనత మహిమ చెల్లించుడి తండ్రితో సమానుడైన ఇహమున మనతో సామాన్యునిగా పరమున తండ్రితో సమానుడైనను ఇహమున మనతో సామాన్యునిగా కన్యక గర్భమున జనించి పాపరహితునిగా జీవించెను కన్యక గర్భమున జనించి పాపరహితునిగా జీవించెను ఘనత మహిమ చెల్లించుడి ఆయన చేసిన తలచి స్తుతి చెల్లించుడి స్తుతి కనత మహిమా చెల్లించుడి అభయముని చెను యేసుని నామము నమ్మిన వారిని రక్షించేదనని అభయముని చెను జీవాహారము జీవాధిపతి జయ జీవితము మనకిచ్చును ఆహారం జీవాధిపతి జయ జీవితము మనకిచ్చు స్థుతి ఘనత మహిమ చెల్లించుడి ఆయన చేసిన మేలులు తలచి కృతజ్ఞత స్థుతి చెల్లించుడి స్తుతి ఘనత మహిమ చెల్లించుడి కోప్ టీవీని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు దేవుడి నామాన్ని బట్టి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ మధ్యకు దేవుడిని నడిపించి మీతో వర్తమానం పంచుకోవడానికి అనుగ్రహించిన తరుణానికి వందనాలు తెలియజేస్తున్నాం గత ముందు ప్రసంగంలో మనుషుని యొక్క తీర్పు దేవుని యొక్క కోర్టులో ఎలా ఉంటుందన్న విషయం మొదటి భాగాన్ని మనం చూసాం రెండో భాగానికి వచ్చినట్లయితే ఆయన తీర్పు దేని బట్టి తీరుస్తాడు అనేటటువంటి విషయము ఆ ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ పరిశీలన తీర్పు ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఆధారాలు ఏంటి అనేటటువంటి విషయాలను రెండో భాగంలో నేర్చుకోవడానికి దేవుడి చిన్న తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయానికి వెళ్ళవచ్చు ప్రియమైన వాళ్ళారు మహాగరుడు అని తండ్రి మరొకసారి మీ సన్నిధి చేరి మీ నామును స్మరించడానికి అనుగ్రహించిన తరుణానికి వందనములు మా దేవ మీ యొక్క పరిశుద్ధాత్మనిచ్చి ఈ లేఖనామలను అర్థం చేసుకునేటటువంటి శక్తిని దయచేసి నిజ జీవితంలో మేము వాటిని అన్వయించుకొని జీవించలో చేయమని మా ప్రభుని క్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొనించున్నాము తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క తీర్పు విషయానికి చూస్తే ఆయన పరలోక రాజ్యంలో గ్రంథాలు విప్పబడి ఉన్నాయి ఆ గ్రంథాలలో మన పేర్లు రాయబడి ఉంటాయని చెప్తున్నాడు ఒక గ్రంథం గురించి గత ముందు చెప్పుకొని ఉన్నాం అది గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం యేసుకృష్ణప్రభ యొక్క గ్రంథం ఆ జీవగ్రంథంలో పేరు లేకపోతే మరణ గ్రంథంలో ఉన్నట్లు లెక్క మన పేర్లు ఎందులో ఉండాలి అన్న విషయాన్ని చూస్తే మనమే ఇక్కడ మన జీవితాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు ఎందుకంటే మనం దేవునికి ఇష్టములుగా జీవిస్తున్నామా ఇష్టలుగా జీవించడం లేదా మనం చూస్తే మన పేరు ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు కనుక మన పేరు ఎందులో ఉండాలి మన నామధ్యేయము ఏ గ్రంథంలో రాయబడి ఉండాలో మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు అలాగంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ఇంకా దేవునికి దూరం అవుతూ ఉన్నామేమో దేవునికి దగ్గరగా రాకపోయినట్టయితే ప్రీమియం వాళ్ళరా మన పేరు ఖచ్చితంగా వెళ్ళిపోయి ఆ మరణ గ్రంథంలో ఉంటుంది అలా ఉండకూడదు జీవగ్రంథంలో నీ పేరు ఉండే విధంగా నీ యొక్క జీవితం నా యొక్క జీవితం ఉంటే మనం ధన్యులము ఒక రోజున పరలోక రాజ్యంలో కలుసుకునే అవకాశము ఉండి చిరకాలం ఆయనతో ఉండే ధన్యత దేవుడు మనకిస్తాడు ప్రీమెన్ వాళ్ళరా ఆయనకి ఇంకా ఈ తీర్పు తీర్చడానికి ఇంకా ఆయన ఆయన కన్నులు ప్రతి స్థలమందు ఉంటాయని మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా వేటిని బట్టి ఆయన ఎవిడెన్స్ తీసుకుంటూ ఉన్నాడు వేటిని బట్టి సాక్షులుగా పెడుతూ ఉన్నాడు ఈ విషయాలు మనం చూసినట్టయితే ఆయన పరలోక రాజ్యంలో మరొక గ్రంథం ఉంది ఒకటేమో గొర్రెపిల్ల జీవ గ్రంథం అని మనం విన్నాం అందులో పేరుండాలని మనం విని ఉన్నాము ఇప్పుడు మరొక గ్రంథం ఉంది అక్కడ ఆ గ్రంథం ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథము మనం చేసేటటువంటి ప్రతి క్రియలు మంచి పనులు అందులో రికార్డ్ అవుతూ ఉంటాయి అందులో రాస్తూ ఉంటారు దీనిని ఎవరు రాస్తూ ఉంటారు అన్న విషయం చూసినట్టయితే దేవదూతల ద్వారా ఇది రాయబడుచున్నది యహోవా దేవుడు మనం చేసేటటువంటివన్నీ కూడా ఆయన చెవియొగ్గి వింటూ ఉంటాడు ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు మళ్ళీ గ్రంథంలో మూడో అధ్యాయం పదహారో వచనంలో ఈ మాటలు ఉన్నాయి అప్పుడు యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూ ఉండగా చెవి చెవియొగ్గి ఆలకించెను మనం మాట్లాడే ప్రతి మాట భక్తులు కలుసుకుని మాట్లాడేటటువంటి మాటల్లో ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని ఆయన రాసి ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉన్నది భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే ఏహో వా చెవియోగి ఆలకించను కనుక నీవు నేను ప్రిమైన వాళ్ళ మాట్లాడే ప్రతి మాట ఆయన గురించి ఏం మాట్లాడుచున్నాం ఏం మాట్లాడుకుంటున్నాం ప్రొద్దున్న ఇద్దరు స్త్రీలు కలి కూర్చుని ఇంటి దగ్గర అమ్మలక్కలుగా ఉన్నటువంటి వారు మాట్లాడతారు ఎంత టైం దానికి వేస్ట్ అవుతూ ఉన్నదో అట్లాగారంటే చాలా సమయం వెచ్చిస్తారు ఆ మాటల కోసం కనుక అలాగా వృధా అయినటువంటి మాటల సమయాన్ని వృధా చేయకూడదు మనము జీవించేటటువంటి ప్రతి నిమిషము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక దేవుని మహిమ కొరకు ఉండే విధంగా ఉండాలి ఎందుకంటే అంచదర్మంలో ఉన్నాము ఇక ప్రభువు ప్రభువురాకడ చాలా త్వరితంగా ఉంది ప్రీమియన్ వాళ్ళు మనకు అందరికీ తెలుసు అయినను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఈ నిర్లక్ష్య వైఖరి మనలను చాలా పెద్ద లాస్ అయిపోతాం ఇంకా మళ్ళీ తిరిగి భర్తీ చేసుకోలేనటువంటి దాన్ని మనం పోగొట్టుకుంటాం ఎందుకు అలాగనంటే ఇది జీవితం అనేటటువంటి ఫైనల్ ఎగ్జామినేషన్ లాంటిది ఆఖరి పరీక్ష ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యాము అలాగనంటే ప్రిమన్ మనం పర్లోక రాజ్యంలో ఉండం కనుక ఆయన ఎందు భాయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుని ఉండగా ఏహోవా యొగ్గి ఆలకించిన ఆయన చూస్తూ ఉన్నారు ఆయన వింటూ ఉన్నారు కనుక ప్రతి మాట ప్రతి క్రియ జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను అలాగే మనం చేసినటువంటి పాపపు చిట్ట మనం చేసినవన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉన్నాయి అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు మనము మనల్ని మనం శుద్ధీకరించుకోలేము ఎందుకంటే మనం గొర్రెల లాంటి వాళ్ళం గొర్రె తను తాను శుద్ధీకరించుకోలేదు శుద్ధీకరించేవాడు ఉంటేనే తప్ప ఎందుకంటే ఈ యొక్క మాటల్లో చూస్తే ఇర్మియా గ్రంథం రెండు ఇరవై రెండులో నీవు క్షారమతో కడుక్కున్నాను నీ యొక్క పాపములు నీ యొక్క డాగులు నీ యొక్క దోషములు నాకు కనబడుచున్నవి అని చెప్తున్నాడు నీవు క్షారమతో కడుక్కున్నాను విస్తారమైన సబ్బు రాసుకున్నాను నీ దోషములు మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువుకు ఏవో వాక్కు మనం దేనితోనూ శుద్ధీకరించుకోలేము ఏసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడితేనే తప్ప ఆయన యొక్క రక్తము మనం ప్రతిపాపము నుండి కడిగి వేసి శుద్ధీకృతలుగా చేస్తుంది దానికి అర్హులుగా మనం ఉండాలి ఆ అర్హత మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి ఆయన నన్ను ప్రేమించాలి ఆయన్ని ప్రేమించిన నాడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన్ని ప్రేమిస్తున్నాం అర్థం ఏంటంటే మీరు నన్ను ప్రేమించిన డల మీరు గై కొనండి అలాగే మరొక విషయం చూస్తే పరలోక రాజ్యంలో ఆ యొక్క గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలే కాకుండా దేవదూతలు కూడా మన మీద సాక్షార్థంగా ఉన్నాయి దేవదూతలను సాక్షులుగా పెట్టి ఉన్నాడని వాక్యం చెప్తున్నది ఈ మాటలను చూసినట్లయితే మన ప్రక్కన దేవదూతలు ఉంటారన్న విషయం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుచున్నది దేవదూతలు ఎలా చేస్తారు చూద్దామండి ప్రసంగి ఐదో అధ్యాయము ఆరో వచనంలో మీ కొరకు ఈ మాటలు చదువుతున్నాను నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వల్ల జరగనియొద్దు నోరు జాగ్రత్తగా కాసుకోవాలి నోరుందని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం మాట్లాడడం వల్ల దానివల్ల అనర్థలుస్తా ఇంట్లో కానీ వీధిలో కానీ లేదంటే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే మనము మాట్లాడడానికి త్వరపడి మాట్లాడకూడదు కనుక ప్రియమైన వార్లారా ఈ యొక్క నోరు ఎలాంటి తలగనంటే ఆ నాలుక ఎలాంటిదలగనంటే బహు చిన్న అవయమైనను బహుగా అదురుపడును ఎందుకంటే చిన్న అగ్గి విస్తారమైన అడవిని ఎలా తగలబెట్టేస్తుందో చిన్న నాలుక చాలా పెద్ద సమస్యలను తీసుకొని వస్తుంది కనుక నీ మాటను బట్టి నువ్వే సమస్యలు తెచ్చుకుంటావు అలా వద్దు ప్రియని వాళ్ళారు ఈ యొక్క వాక్యం చూస్తే నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వల్ల జరిగినని నువ్వు చెప్పొద్దు దోత ఎదుట చెప్పవద్దు ఎందుకు అలగానంటే నీ యొక్క మాటలను బట్టి దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచు ఎంతకాలం ఉన్నావు నీ మాటల వల్ల దేవునికి కోపం తెప్పించి నీ కష్టాన్ని ఎందుకు వ్యర్థపరచుకుంటావు కనుక నీవు వ్యర్థపరచుకునేలా నీ యొక్క మాటలను బట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవదూతల ఎదుట చెప్పొద్దు అని చెప్తున్నాడు దేవుడు మనకి దూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు ఎందుకు ఈ యొక్క మనం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క దూతలు మనకి సహాయం చేస్తారు అనడానికి చాలా ఆధారాలు మనకు కనబడుతున్నాయి ఎందుకు అలాగంటే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు ఏడవ వచనంలో ఏమంటున్నాడంటే అంటే యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు ఉండి వారిని కాపాడుతారు అన్నటువంటి మాటలు అక్కడ కనబడుతున్నాయి కనుక నీ కొరకు నా కొరకు ఆయన దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు మన ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ఎహోవ దూత కావలి ఉండి వారిని రక్షించును కాబట్టి మన నోటి మాటలను బట్టి మనము దేవుని ఎదుట దూత ఎదుట మనం పొరపాటులు చేయకూడదు నీ దేహాన్ని శిక్షకులో పని నీ నోటి వల్ల జరగచే జరగనియద్దు దోత ఎదుట నీవు కోపం పుట్టించ దోత ఎదుట నీవు ఆ మాటలను దేవునికి వినిపించలాగా నువ్వు అట్లా చేయవద్దు కనుక నీ నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలని అక్కడ వాక్యం చెప్చి ఉన్నది అయితే ప్రిమన్ వాళ్ళారా మనం యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చేటటువంటి సలహా ఏంటి అని మనం చూస్తే మత్స్యస్వార్థ పదిహేను అధ్యాయము పదవ వచనంలో ఉన్ ఉన్నది చాలాసార్లు ఇక్కడ ఒక సలహా ఏసు ప్రభు వారు ఇచ్చినటువంటి సలహా చిన్నపిల్లల విషయంలో ఇది చిన్నపిల్లలు సాధారణంగా మనం ఇంటికి వస్తే ఏం చేస్తూ ఉంటాం అలాగనంటే మనము మా ఏదో టిఫిన్ చేసే టైంకి మన పిల్లలతో పాటు వాళ్ళని మనం బో పెట్టేటప్పుడు వాళ్ళు వచ్చారంటే ఆ పిల్లల్ని కొంతమంది బాగానే చూస్తారు కొంతమంది అయితే వీడు ఖచ్చితంగా ఈ తినే టైంకి వచ్చాడు అని చెప్పేసి వాడిని బయటికి నెట్టేసి ఆ తలుపు వేసేస్తారు అలా చాలామంది చేస్తాం నేను చూశాను ప్రిమైన వాళ్ళ చిన్నపిల్లల విషయంలో అలా చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటూ ఉన్నాడు అలాగంటే వాళ్ళు మన నుంచి నేర్చుకుంటారు నీతిని నేర్చుకునే విధంగా మనం ఉండాలి వారి హృదయాలు నొప్పించకూడదు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి ఎందుకంటే ఒక రకమైనటువంటి మనస్తత్వం మన అలా గంటేయడం వల్ల వారి హృదయంలో చోటు చేసుకుంటుంది మన మీద ద్వేషము వస్తూ ఉంటుంది ఈ యొక్క మత్స్సు వార్త పద్దెనిమిది వద్ద పదవచం చూసినట్టయితే ఈ చిన్నవాణిలో ఒకరినైనను తృణీకరించకుండా చూసుకొని వీరి దోతలు పరలోకమందు ఉన్న నా తండ్రి సముఖం మందు ఎల్లప్పుడూ పరలోక మందు ఉన్నటువంటి దేవుని ఎదుట చూస్తూ ఉన్నారని ఇక్కడ చెప్తూ ఉన్నది కనుక ఆ యొక్క దోతలు దేవుని ఎదుట ఉన్నారని ఆ చిన్న బిడ్డలకు దోతలు ఉన్నారు వాళ్ళు దేవుని సముఖంలో ఉంటారని ఇక్కడ వాక్యం చెప్తుంది కనుక చిన్న బిడ్డలని ఎవరిని కూడా తోలనాడకూడదు మన ఇంటికి వచ్చారంటే వాళ్ళని చాలా ప్రేమగా చూడాలి ప్రేమను మనం పంచి ఇవ్వాలి వారు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వారు కూడా ప్రేమను పంచే విధంగా ఉంటారు మన పిల్లల ఏడల మా ఒకలా ఉండి ప్రక్కవారి పిల్లలు వస్తే వాళ్ళ ఏడల ఇంకోలాగా ఉండకూడదు కనుక ప్రేమను పంచినట్లయితే దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు ప్రేమని వాళ్ళ అయితే ప్రభువు ఆయనకి మనం చెప్పనవసరం లేదు మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసు ఆయనకి ఆయనను దేవదోతులని ఆయన పెట్టుకొని ఉన్నాడని మనం చూసాం ఈ యొక్క లేఖనాల్లో దేవదూతల ఎదుట కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం చేసినటువంటి పనులు పరలోకంలో మనం చేసేటటువంటి ప్రతి పని కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉన్నది ఈ భూలోకంలో చేసిన ప్రతి పనిని కూడా వారు చూస్తూ ఉన్నారు అక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇది ప్రకటనల గ్రంథంలో ఉన్నటువంటి విషయం అక్కడ గ్రంథములు విప్పబడెను వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథంలో రాయబడిన దాని ప్రకారము జనులు మృతులు తీర్పు పొందిరి అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక గ్రంథాలు విప్పబడ్డాయి ఆ గ్రంథాల్లో ప్రతి ఒక్కరు మృతులు అందరూ కూడా తీర్పు పొందుచు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క తీర్పులు మనం చూసినట్టయితే చాలా న్యాయమైనవి ఎందుకంటే ఏహోవ మన శాసనకర్త ఆయన న్యాయవంతుడు ఆయన ఏం చేసినప్పటికీ కూడా అన్యాయం ఏమీ కూడా చేయువాడు కాదు అన్న విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసినట్టయితే ఈ మాటలను మీ కొరకు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క అక్కడ చూసినటువంటి లేఖన ప్రకారము ఏం చెప్పబడుచు ఉందంటే ధవళమైనటువంటి మహాసింహాసనము అందు ఆసనుడై ఉన్నవాని ఒకరిని చూసి భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయాను అవి నిలవ నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరీ ప్రిమైన వాళ్ళారా ఇలాగా మృతులు తీర్పు పొందారనేటటువంటి విషయము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అలాగే మన మాటలు ఈ మాటల గురించి చూసినట్టయితే మతృ స్వార్తలో ఉన్నటువంటివి పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాన్ని చూసినట్టయితే మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి ఈ మాటలను బట్టి కూడా మనకి తీర్పు వస్తూ ఉన్నది అని వాక్యం చెప్చు ఉన్నది నేను మీతో చెప్పింది ఏమనగా మనుషులు పలికేటటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి విమర్శ దిన ముందు లెక్క చెప్పవలసి వచ్చును విమర్శ మందు మనం లెక్క చెప్పాలి వ్యర్థమైనటువంటి ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది కనుక నోరు ఉన్నదని మనము ఎలా పడితే అలా మాట్లాడినట్లయితే ప్రతి మాటకి లెక్క చెప్పాలంట అందుకనే బీ టు లిజిన్ బట్ బీ కేర్ఫుల్ టు స్పీక్ అని చెప్తున్నాడు అంటే వినుటకు వేగిరపడుము మాట్లాడడానికి నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది ఆ యొక్క సామెత కనుక ప్రిమే బైబుల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన తెస్తూ ఉన్నది నేను మీతో ఏమనగా మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గుర్చి విమర్శదైన మందులు లెక్క చెప్పవలసి ఉండును మీ మాటలను బట్టియే నువ్వు మంతుడు అని తీర్పు నొందదువు మన మాటను బట్టే మంతుడు అని తీర్పు పొందుతాము నీ మాటను బట్టే అపరాధివని తీర్పు పొందుతాం అసలు ఈ మాటలు ఎలా వస్తాయంటారు ఈ మాటలు ఎలా వస్తాయంటే మన మనసులో ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆ ఆలోచన బట్టే నోరు మాట్లాడుతుంది ఎందుకంటే మనం ఆలోచించేటటువంటి విధానము ఎలా ఉన్నదో మన నోరు అందరికీ పరుస్తూ ఉన్నది కనుక మీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి మీ క్రియలు తలంపులు ఉద్దేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాటకే నేను మరలా వస్తున్నాను ఆలోచనలు ఎలా జాగ్రత్తగా ఉండాలి చూద్దాం ఈ యొక్క వాక్యం కొందీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో విషయం చూసినట్టయితే ఇప్పుడేమో ఇందాక పనులు మాటలు నేర్చుకున్నాము ఇప్పుడు మన తలంపులు మన తలంపులు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్కొక్కరికి ఎలాంటి తలంపులు వస్తాయంటే లేచిన తర్వాత మంచం మీద పండుకొని అలా తలపెట్టి ఆలోచన చేస్తూ ఉంటారు ఒక్క మంచి ఆలోచన కూడా ఆలోచనలో వచ్చేటటువంటి మనుషులు లేరు ఏవేవో ఆలోచనలు ఆలోచన చేస్తూ ఉంటారు కనుక ఒకవేళ ఆలోచనలు మంచివైతే పర్వాలేదు ఆ ఆలోచన చెడ్డవైతే దానివల్ల కూడా నీకు ప్రమాదం ఉన్నది ఈ విషయాలను చదువుదాం కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యయమైదవచనం కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి నువ్వు తీర్పు తీర్చవద్దు ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును హృదయపు ఆలోచనలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మనం ఆలోచన కనుక ప్రీమియన్ వాళ్ళరా అక్కడ పెద్ద స్కానర్ ఉందని అనుకోవాలి పరలోకంలో ఎందుకంటే మనల్ని ఇక్కడ స్కాన్ చేస్తున్నారు మన హృదయంలో మెదడులో ఏముందో సమస్తము కూడా ఆయనకి తెలుసు కనుక హృదయ ఆలోచనలు బట్టి తీర్పులోనికి వస్తాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఎందుకు అలాగనంటే మరొక విషయము దీనికి మనం జత చేసుకోవచ్చు ప్రసంగి పన్నెండో అధ్యాయం పద్నాలుగోచం చూసినట్లయితే ఇక్కడ గోడమైనటువంటి ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడదే కానీ తీర్పులోనికి తీసుకుని వస్తారు నీవు చేసిన ప్రతి క్రియ నువ్వు మంచిది చేసావా చెడ్డ చేసావా ప్రతీది కూడా తీర్పులోనికి వస్తూ ఉన్నది కనుక ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేము అన్న విషయాన్ని చాలా స్పష్టంగా బైబుల్ మనకి తెలియజేస్తూ ఉన్నది మన క్రియలు మన తలంపులు వీటన్నిటిని బట్టి తీర్పు వస్తూ ఉన్నదన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతున్నది మన సిద్ధాంతాలు కూడా తర్వాత అంశం ఏంటంటే మనము ఆలోచించేటటువంటి ఆ తలంపులే కాకుండా మన మోటివేషన్స్ మన సిద్ధాంతాలు ఎలా చేస్తాయలగా అంటే మనకి పనికొచ్చే విధంగా మన సొంత తలంపులు చొప్పున మనం జీవించకూడదండి ఎందుకంటే దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు ఇలా జీవించు ఈ బాడీని తయారు చేసినటువంటి దేవుడు ఈ దేహాన్ని తయారు చేసినటువంటి దేవుడు ఇది ఎలా ఉంటే సురక్షితంగా ఉండాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి తెలియపరిచారు ఈ గ్రంథంలో ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ఈ బాడీకి ఈ ఆత్మకి ఈ ప్రాణానికి సేఫ్టీ సురక్షితం ఏది మానేసినా దీనివల్ల సురక్షితంగా సేఫ్టీ ఉండదు ప్రీమియం వాళ్ళ అయితే మన మోటివేషన్స్ మన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి సామెతల గ్రంథంలో పదహారు యజమ రెండో వచనంలో చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఒక నేను నీవు వాని దృష్టికి నిర్దోషముగా కనబడును ఏహో ఆత్మను పరిశోధించును నిర్దోషంగా మనకు కనిపిస్తున్నాయి కానీ దేవునికి అవి దోషముగా ఉన్నాయేమో కనుక నిర్దోషమైనవి ఏవో తెలుసుకోవాలంటే దేవుని యొక్క మనసు పెట్టి ఆలోచన చేయాలి దేవుని యొక్క చిత్త ప్రకారము మనం ఆలోచన చేసినట్టయితే మనం చేసేది ఎలాగ సురక్షితంగా ఉన్నామా లేదా మనం ఏం చేస్తున్నామా మనకు అర్థమవుతుంది ప్రేమ వాళ్ళు కనుక మన ఇష్టానికి అసలు తావివ్వకూడదు అందుకనే పరలోక ప్రార్థనలో మరొకసారి మీకు గుర్తు తెస్తూ ఉన్నాను పరలోక ప్రార్థనలో ఏమని అంటామంటే పరలోక మందుని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచడం కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోక మందు నెరవేరబడినట్టు భూమి ముందు నెరవేరినగాక ఆయన చిత్తము భూమి ఎందు నువ్వు నెరవేర్చాలి ముందు నువ్వు నెరవేర్చి ఇతరులకు సాక్షులుగా ఉండాలి ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ ఆయన చిత్తం ఏంటో మనం చేయకుండా మన చిత్త ప్రకారం వెళుతున్నాం అది పొరపాటు ప్రీమియం అని వాళ్ళ కనుక ఈ గ్రంథం ఇచ్చింది ఏంటంటే ఈ మ్యాంగల్ దీని ప్రకారం వెళితే నువ్వు సురక్షితంగా ఉంటావు నా రాజ్యంలో వారసుడిగా ఉంటావు ఈ విషయాలు మనం గమనించాలి కనుక తీర్పు దేని బట్టి తీరుస్తాడు అన్న విషయంకొస్తే ఆయన పదే ఆజ్ఞల చట్టాన్ని ఇచ్చాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇదే మీకు యక్షగ్రంథం ముప్పై రెండో అధ్యయనం ఇరవై రెండో అధ్యయంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఏహోవా మనకు న్యాయాధిపతి ఆయన మన శాసనకర్త ఏహోవా మన రాజు ఆయనలను మనలను రక్షించాను ఇందులో ఉన్నటువంటి క్వాలిటీస్ చూడండి ఒకటి ఆయన మన న్యాయాధిపతి రెండు ఆయన శాసనకర్త ఆ న్యాయాధిపతి అయి ఉన్నాడో రాజ్యాంగ చట్టాలు రాసినట్టు ఆయన పది ఆజ్ఞలు రాశాడు ఆ పదయాజ్ఞలు బట్టే తీర్పు ఉంటుంది ఆయన స్థాపన ప్రేమ మీద ఉన్నప్పటికీ ఆ ప్రేమ అంతా కూడా పదయాజ్ఞల్లోనే కనిపిస్తూ ఉన్నది అయితే ఏహోవో మన రాజు మనల్ని పరిపాలన చేసేటటువంటి వాడు ఆయన మనలను రక్షించడం నిన్ను నన్ను రక్షించడం కోసం మనం సురక్షితంగా ఉండడం కోసమే ఇవి పెట్టి ఉన్నాడు అందులో ఏ లోపము లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటి అలగనంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బాలుడు ఒక గుర్రపు బండిలో ఉన్నాడు ఆ గుర్రము బెదిరి అది దౌడు తీయడం మొదలుపెట్టింది బండితో ఆ ఎవరున్నారు ఎవరున్నారంటే ఒక చిన్న బాలుడు ఉన్నాడు ఊహ తెలిసినటువంటి వాడు ఆ గుర్రము చాలా వేగంగా బండిని తీసుకుని వెళ్తున్నప్పుడు అది లోయలోకి పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చి అది పడిపోయేటటువంటి సమయంలో ఇంకొక ఆయన ఒక గుర్రంతో వే వేసుకుని వెళ్ళి ఆ ఆ యొక్క బండి దగ్గరకు వెళ్ళి ఆ బాలు కాపాడాడు ఆ బాలు కాపాడిన తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయినాయి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ బాలుడు పెరిగాడు పెద్దవాడు అయిపోయాడు అయిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఒక రోజున ఈయన నేరం చేసి ఆ యొక్క కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టులోకి వెళ్ళాడు న్యాయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆ న్యాయస్థానంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క న్యాయాధిపతిగా కూర్చున్నటువంటి ఆ సీట్లో ఉన్నటువంటి ఆయన్ని చూశాడు చూసి అంటూ ఉన్నాడు అయ్యా మీరు నన్ను ఒకసారి రక్షించారయ్యా నా చిన్నప్పుడు నేను గుర్రబ్బండిలో ఉన్నప్పుడు నన్ను మీరు కాపాడారు అని చెప్తూ ఉన్నాడు సరే బాగుంది అప్పుడు ఆయన అన్నాడు అప్పుడు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను నిన్ను రక్షించాను నీకు రక్షకుడిగా నేను పనిచేశాను కానీ ఇప్పుడు నేను నీ రక్షకుడిని కాదు నేను నిన్ను శిక్షించేటటువంటి స్థానంలో నీకు తీర్పు తీర్చేటటువంటి స్థానంలో నీకు న్యాయం ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నావు నువ్వు నేరం చేశావు కాబట్టి ఇక్కడికి వచ్చిన్నావు అని చెప్తున్నాడు కనుక ప్రియమేని వారా ఏసుక్రీశ ప్రభు వారు ఒకసారి ఈ లోకానికి వచ్చారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు ఇప్పుడు రక్షకుడిగా కాదు మనం వేసినటువంటి దానికి తీర్పు తీర్చి మనకు శిక్ష పడేలాగా వస్తున్నది కనుక ఒకసారి రక్షించాడు ఎందుకంటే ఆయన మనం చేసిన సర్వ పాపం నుండి పరిశుద్ధపరిచాడు ఆయన ఈ పరిశుద్ధపరిచిన తర్వాత ఇక పరిశుద్ధులుగా జీవించాలి ఇంకా పరిశుద్ధులుగా జీవిస్తే ఎలాంటి క్లెన్సింగ్ మనకు వచ్చిందో ఆ యొక్క పరిశుద్ధతను బట్టి జీవిస్తూనే ఉండాలి అంతే తప్ప మరలా మనం పాపంలోనికి వెళ్ళకూడదు ఆ బురదలోనికి మళ్ళీ వెళ్ళకూడదు కృప ఉంది కదా అని చెప్పి పాపమందు నిలిచిందుమా అట్లు అనరాదు అని చెప్తున్నాడు కనుక పాపంలోనికి వెళ్ళవద్దు నీతి మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి కనుక ప్రిమీంలో వెళ్ళారా దేవుడిచ్చేటటువంటి ఆజ్ఞలు పరిశుద్ధమైనవి అది మనకు రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పన్నెండో వచనంలో చెప్తుంది కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతిగలది ఉత్తమై ఉన్నది ఉత్తమమైనటువంటి వాటిని మనం అవలంబించాలి ఎందుకంటే ఆ ఆజ్ఞలలో ఏ లోపము లేదు అయితే ఎవడైనాను ఒక్కాగ్ని ఆజ్ఞ మీద పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మరొకసారి మీకు దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను ఎవడైనాను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్ల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును అని యాకోపత్రిక రెండో అధ్యాయము పది నుంచి పన్నెండో వచనాల్లో ఈ మాటలు కనబడుతున్నాయి కనుక మనము చేసేటటువంటి ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి దేవునికి ఇష్టముగా ఉంటే చాలా మంచిది ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను మీరి అపరిశుద్ధులుగా మనం ఉండకూడదు కృప ద్వారా మన ఏవైనా తెలిసి తెలియక చేస్తే ఆ తెలియక చేసిన పాపాలు అన్నీ క్షమించబడతాయి తెలిసి చేసినవి ఒక్కొక్కటిసారి మనకు శిక్ష వచ్చేలా చేస్తాయి అయినా ఆ కృపామాయుడు వాటిని క్షమిస్తాడు కానీ క్షమిస్తున్నాడు కదా అని అదే పాపాన్ని ఇంకా కంటిన్యూగా చేసుకుని వెళ్ళినట్లయితే క్షమాపణ ఉండదు ప్రిమన్ వాళ్ళ దొంగతనం చేసేటటువంటి వాడు ఒకసారి క్షమించాడని చెప్పేసి మళ్ళొకసారి వెళ్ళి దొంగతనం చేసి మళ్ళొకసారి వెళ్ళి దొంగతనం చేస్తే ఆ ఒక పాపానికి క్షమాపణ ఉండదు కృప అలగనంటే ఏంటంటే ప్రీమియన్ వాళ్ళరా చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకుని రావాలని నేను తలుస్తున్నాను ఒకసారి వేగంగా వంద కిలోమీటర్ల వేగంతో ఒక వాహనం వెళ్ళింది ఆ వాహనము వంద కిలోమీటర్ల వేగంలో ఆ మార్గంలో వెళ్ళకూడదు అయితే పోలీస్ ఆయన పట్టుకున్నాడు పట్టుకుని ఏంటి మీరు ఇంత వేగంగా వెళ్ళారు మీకు పెనాల్టీ వేయవలసి వస్తుందని చెప్పాడు వేసి అయ్యా నేను ఒక పని మీద న్యాయం ఎలాగా పాపం చేయకుండా ఎలా ఉండాలో ఆజ్ఞలు ఎలా కాపాడాలో చట్టాన్ని ఎలా కాపాడాలో చెప్పడానికి వెళ్తున్నానని ఆయన అన్నారు సరే మీరు పాస్ట్ గారు అని చెప్పాడు ఆయన పాస్ట్ గారు కాబట్టి ఈసారికి వదులుతున్నాను మీరు వెళ్ళండి అనేసి అన్నాడు రెండోసారి మరలా అదే రూట్లో అదే వేగంతో వెళితే ఆయన ఒప్పుకుంటారా కృప అంటే ఏంటంటే ఒకసారి వెళ్ళాము ఆ కృపను బట్టి క్షమించాడు రెండోసారి కృప ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అదే వేగంతో అదే వాహనంలో వేరే వాహనంలో అదే స్పీడ్తో అక్కడికి వెళ్ళినట్లయితే అది పెనాల్టీ పడుతుంది మన మీద శిక్ష పడుతుంది ప్రీమియం వల్ల కనుక కృప అంటే అది ఒకసారి ఇచ్చాడు మరలా ఆ కృప ఉంది కదా అని పాపం పదే పదే ఒకసారి మర్డర్ చేసాం మళ్ళీ డబ్బులు సంపాదించాం ఆ మర్డర్ ద్వారా ఆస్తి కలిసి వచ్చింది మరలా అయిపోయిన తర్వాత మరలా ముంకొకరిని హత్య చేసి చేస్తామా కనుక ఏ పాపమైనా ఒకటే ఎవడైనా అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో ఆజ్ఞలని గైకొని ఒక్క ఆగ్ని విషయంలో తప్పిపోయిన వాళ్ళ అపరాధి అవుతాడు కనుక మనకి కృప ఉంది కదా అని చెప్పి ఆజ్ఞలు మీరేటటువంటి లైసెన్స్ కాదని మీకు తెలియజేస్తున్నాను ప్రిమియన్ వర్లారు కనుక మనం దేవుని యొక్క తీర్పు ఒకటం ఆ తీర్పులో మన కేసులన్నీ కూడా వస్తాయని మనం పవిత్రంగా జీవించాలని మీకు సవినంగా తెలియజేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన రాజ్య వారసులుగా తీర్చిదిద్దునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న వచ్చును మహాగనుడు అయిన తండ్రి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనములు చెల్లిస్తున్నాం మా తండ్రి మా కొరకు మీ యొక్క ఇచ్చారు వాటి ప్రకారం జీవించమని చెప్పి ఉన్నారు పాపరహితులుగా ఎలా జీవించాలో తెలియపరిచి ఉన్నారు మీకు వందములు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభా వాటిని గైకొనే ధన్యతను మాకు అనుగ్రహించండి మీరు రాజ్యంతో వచ్చినప్పుడు మాలో ఒక్కరం కూడా తప్పకుండా మీ రాజ్యంలో చేరి మీతో యుగయుగంలో ఆనందించే ధన్యతను చేకూర్చమని మా ప్రభును మా రక్షకుడుగు క్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె